కాసేపట్లో టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం తెలంగాణ భవన్లో జరగనుంది. టీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ వేటికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు ఎంపీలను కేసీఆర్ ఆహ్వానించారు. ఆ తర్వాత సీఎం గవర్నర్ కు శాసనసభపక్ష తీర్మాన ప్రతిని అందజేయనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని తమను ఆహ్వానించాలని కోరనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ వేణు లైవ్ లో అందిస్తారు. వేణు చెప్పండి. శాసనసభాపక్ష సమావేశం ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే కేసీఆర్ను తమ నేతగా ఏకగ్రీవంగా ప్రకటించినప్పటికీ ఎన్నుకోవడం అనేది లాంఛనమే. ఇక కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు అలాగే మిగతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా ఈ శాసనసభాపక్ష సమావేశంలో వెళ్తున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే ఇటీవల జరిగినటువంటి ఎన్నికలు ఉన్నాయో ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను కూడా ప్రధానంగా చర్చించనున్నారు. పార్టీకి సంబంధించి రానున్న 5 ఏళ్ల కాలంలో ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే దానిపైన కూడా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు అలాగే ఎమ్మెల్యేలుగా మరొకసారి ఎవరైతే ఎన్నుకోబడ్డారో వారందరికీ కూడా దశ అనేది నిర్దేశించున్నారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఓటమి ఎందుకు పాలైంది, ఓటమికి గురైనటువంటి స్థానాలు ఎందుకు వైఫల్యం చెందాం అనే దానిపైన కూడా ఈ శాసనసభాపక్ష సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. చర్చించి తదనంతరము ఏదైతే ఈ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకొని తదనంతరము ఏదైతే ఎన్నుకున్నటువంటి దాన్ని గవర్నర్ కార్యాలయానికి తీసుకువెళ్ళి సమర్పించే అవకాశం కూడా ఉంది. అయితే ఇదంతా కూడా ఈరోజు గవర్నర్ కార్యాలయానికి శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ని ఎన్నుకున్న తదనంతరము గవర్నర్ కార్యాలయానికి ఒక నివేదిక రూపంలో వెళ్ళి ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే డిసైడ్ కూడా అయింది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే కేసీఆర్ ప్రమాణ స్వీకారం రేపు చేస్తారా లేక 16వ తారీఖు అనే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. ఈ శాసనసభాపక్ష సమావేశంలో ఇది కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే పార్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఓటమి పాలైంది, ఎందుకు అక్కడ ప్రభావం చూపలేకపోయారు కేసీఆర్ అనే దానిపైన కూడా లోతుగా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఎవరైతే నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు, వారందరికీ కూడా ప్రజలకు చేరువ కావడానికి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా ఒక చర్చించే అవకాశం ఉంది. మరోవైపు నూతనంగా ఎన్నిక కాబట్టినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీకి అనుగుణంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ అలాగే రానున్న రోజుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే దానిపైన కూడా చర్చ అనేది జరగనుంది. రైట్ వెను, థ్యాంక్ యూ.